వెల్కమ్ టు ఎడికే ఈరోజు రోజు మనం ఎఫ్ఐటీలో కంప్యూటర్ అప్లికేషన్స్ లో ఎంఎస్ వర్డ్ గురించి చూద్దాం ఎందుకంటే దీనిపైన ఒక క్వశ్చన్ వస్తుంది వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఎంఎస్ వర్డ్ ఓకే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేయాలనేది నేను ఇక్కడ చెప్తాను సో ఇక్కడ నేను టెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ మీకు చూపిస్తున్నాను దీన్ని నేను చదువుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ప్రాక్టికల్గా ఇక్కడ ఎడిటింగ్ టెక్స్ట్ ఎలా ఉంటుంది ఫైండింగ్ రీప్లేస్ ఎలా ఉంటుంది అని కూడా చూపిస్తాను ఓకే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మనకు వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఎంఎస్ వర్డ్ ఉంది కదా ఎంఎస్ వర్డ్ ఈజ్ అ పవర్ఫుల్ వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ విచ్ ఈస్ యూస్డ్ టు వర్క్ విత్ టెక్స్ట్ ఇన్ అన్ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్ మేనర్ ఇట్ ఈస్ టు క్రియేట్ డాక్యుమెంట్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ లెక్చర్స్ నోట్స్ మెమోస్ బ్రోచర్స్ అండ్ రిపోర్ట్స్ సమ్ ఆఫ్ ది ఫీచర్స్ ఆఫ్ ఎంఎస్ వర్డ్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ బిలో ఇక్కడ చూడండి మనం ఎంఎస్ వర్డ్ అనేది ఇది ఒక వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ అనమాట ఇందులో మనకు కావాల్సినటువంటి టెక్స్ట్ టైప్ చేసి డాక్యుమెంట్స్ మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు టెక్స్ట్ కి సంబంధించినటువంటి ఏదైనా కూడా అన్ని మనం ఇక్కడే చేసి మనం యూస్ చేసుకొని దీన్ని ప్రొడక్షన్ చేసుకోవచ్చు అలాగే ఎలాంటివంటే లెటర్స్ రాయొచ్చు సింపుల్ నోట్స్ రాసుకోవచ్చు అలాగే మెమోస్ కావచ్చు తర్వాత బ్రోచర్స్ కావచ్చు రిపోర్ట్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనం ఎంఎస్ మోడ్లో చేస్తాం అయితే ఇక్కడ దీని ఫీచర్స్ ఏంటంటే ఇక్కడ మీరు హెడ్డింగ్ వైజ్గా మీరు ఆన్సర్ రాసేటప్పుడు కూడా హెడ్డింగ్స్ పెట్టి దాన్ని ఆన్సర్ చేయండి ఓకే ఎడిటింగ్ టెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే టెక్స్ట్ని ఎడిట్ చేసుకోవడానికి ఇది అలౌ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి పదం ఉంది దీన్ని నేను ఎడిట్ చేస్తున్నా దీన్ని తీసి మళ్ళీ వేరే ఏ విధంగా రాయడం ఓకే ప్రొవైడ్ కానీ ఇంకా ఇక్కడ ఏదైనా తప్పు ఉంది చూడండి ఇప్పుడు ఎప్పుడైతే మనం వర్డ్ టైప్ చేస్తామో అక్కడ తప్పు ఉంటే ఇక్కడ చూపిస్తుంది అనమాట రెడ్ అండర్లైన్స్ చూపిస్తుంది ఇక్కడ అదే ఆటో కరెక్షన్ చేసుకొని చూడండి దీని ఆటో కరెక్షన్ ఫెసిలిటీ అంటారు ఇక్కడ చూడండి ప్రొవైడ్ అనేటువంటిది పిఆర్ఓ డి విఐడిఇ ఉండాలి కదా అయితే ఇక్కడ డిఇ ఎక్స్ట్రాగా ఉంది దీన్ని మనం ఇక్కడ దీని పక్కల కర్సర్ పెట్టేసి ఇక్కడ ఈ లైన్ ని మనం కర్సర్ అంటారు దీన్ని పెట్టేసి ఇలా స్పేస్ ఇచ్చేపాటికి ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది చూడండి ఎర్రర్ ఎర్రర్ చూపిస్తుంది అనమాట ఈ ఎర్రర్ని ఏంటంటే దీన్ని మనం ఇది రిమూవ్ చేసే మాదిరి ఇట్లా క్లిక్ చేస్తే దాన్ని డీని తీసేసి ఇది ఎడిట్ చేసుకోవచ్చు అంటే ఎంఎస్ బోర్డ్ అనేది ఎడిట్ టెక్స్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే ఫండ్ సైజ్ కూడా మార్చవచ్చు ఫండ్ కలర్ మార్చవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫండ్ సైజ్ అంటే ఇప్పుడు ఈ సైజ్ నేను పెంచాలనుకున్నాను ఇగో ఇక్కడ చూడండి పైన ఇక్కడ సైజ్ ఉంటుంది ఇగో సైజ్ పెంచుకోవచ్చు ఓకే టెక్స్ట్ ఈ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు అయితే దీనికి కలర్ ఇవ్వాలనుకోండి మీరు కలర్ కూడా దీన్ని వేయొచ్చు ఓకే వీ కెన్ చేంజ్ కలర్ ఆల్సో ఈ విధంగా అనమాట ఎడిటింగ్ టెక్స్ట్ లో మనకు ఫంట్ సైజ్ మార్చుకోవచ్చు తర్వాత ఫంట్ స్టైల్ మార్చుకోవచ్చు ఫంట్ కలర్ మార్చుకోవచ్చు ఓకేనా ఇది ఇందులో ఉన్నటువంటి తర్వాత ఫైండ్ అండ్ రీప్లేస్ ఉంది ఫైండ్ అండ్ రీప్లేస్ అంటే వర్డ్ టెక్స్ట్లో ఇది చాలా మంచి ఫ్యూచర్ మనం ఏదైనా వర్డ్లో టైప్ చేసినప్పుడు చాలా పదాలు ఉంటాయి కదా చాలా పేర్లు ఉంటాయి అలాంటి వాటిని మనం వెంటనే కనుక్కోవాలి కనుక్కొని దాన్ని మార్చాలి అని చెప్పేసి అనుకున్నాం అనుకోండి ఒకటి తర్వాత ఒకటి మార్చడం చాలా ఇబ్బంది అవుతుంది సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది ఓకే కన్ కీబోర్డ్లో మనం దీనికోసం అని చెప్పి కంట్రోల్ నేను ఇక్కడ టైప్ చేస్తాను వినండి చూడండి ఇక్కడ కంట్రోల్ ప్లస్ ఎఫ్ కంట్రోల్ ప్లస్ ఎఫ్ కొట్టారనుకోండి కంట్రోల్ ప్లస్ ఎఫ్ అని క్లిక్ ఇక్కడ టైప్ చేస్తే అంటే ఆ కీని ప్రెస్ చేస్తే మనకి ఏమిటంటే ఇది ఒక విజర్డ్ వస్తుంది అది ఎలాగంటే ఇక్కడ చూడు నేను చూపిస్తాను ఇగో ఇక్కడ వచ్చింది ఓకే ఇది నావిగేషన్ కి అంటే ఇక్కడ ఏం ఫైండ్ చేయాలని చెప్పేసి అది అడుగుతుంది ఇక్కడ దీన్ని ఫైండ్ అండ్ రీప్లేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పదం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ అనే పదం ఉంది దీన్ని కనుక్కోమని అడుగుదాం దీన్ని ఓకే ఇక్కడ మనం టైప్ చేయాలి ఫైండ్ అని చెప్పేసి అని ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసే ఫైండ్ ఎక్కడ ఉందో ఆ వర్డ్ చూపిస్తుంది ఓకే ఇది చూపించిన తర్వాత దీన్ని రీప్లేస్ కూడా అన్నారు కదా రీప్లేస్ ఎలా ఇవ్వాలంటే ఈ ఫైండ్ ప్లేస్లో రీప్లేస్ చేయమని అడగాలి దీన్ని ఎలా రీప్లేస్ చేయమని అడగాలి అంటే ఏం చేయాలి ఏంటనే చూద్దాం ఇంకో ఇక్కడ అప్పర్ కీ లోయర్ కీస్ ఉన్నాయి కదా ఇవి క్లిక్ చేస్తే ఏమి అంటే ఇంకా అలాంటి పదాలు ఎక్కడెక్కడ ఉన్నాయి డాక్యుమెంట్స్లో అన్ని కూడా చూపిస్తుంది ఎన్ని చోట్ల ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తుంది ఓకే ఇది ఫైండ్కి సంబంధించింది ఓకే ఆ తర్వాత రీప్లేస్ ఇక్కడ ఆప్షన్ ఉంటుంది చూద్దాం ఓకే ఓకే రీప్లేస్ ఆప్షన్ ఇక్కడ ఉంది రీప్లేస్ క్లిక్ చేస్తే ఇప్పుడు దాని ప్లేస్లో ఏం పెట్టాలని చెప్పేసి అడుగుతుంది ఫైండ్ ఉంది కదా ఫైండ్ ప్లేస్లో ఏం పెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ దాని ప్లేస్లో డోంట్ ఫైండ్ అని పెడదాం డోంట్ ఫైండ్ అనేటువంటిది రీప్లేస్ చేయాలి ఇక్కడ చూడండి ఫైండ్ ప్లేస్ వెళ్ళిన తర్వాత అది అక్కడ మారిపోతుంది ఓకే ఎలా మారిపోయిందో ఇక్కడ ఒకసారి చూద్దాం ఓకే ఇక్కడ చూడండి ఓకే అది పైకి వెళ్ళిపోయింది చూద్దాం ఒకసారి ఓకే అది డాక్యుమెంట్లు ఎక్కడికి వెళ్ళిపోయింది ఓకే సో ఇలా దీని ప్లేస్లో వేరేది కూడా మనం పెట్టి చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇక్కడ ప్రాక్టికల్గా మనం ఫైండ్ని ని రీప్లేస్ చేద్దామంటే డాక్యుమెంట్ అంతా మారిపోతుంది సో మీరు అక్కడ రీప్లేస్ కింద క్లిక్ చేసి దాన్ని మార్చుకోవచ్చు ఓకే ఆ ఫీచర్ది మనం ఇక్కడ రీప్లేస్మెంట్ అంట చెకింగ్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ ఇక్కడ చూడండి మనం స్పెల్లింగ్ చెక్ చేసుకోవచ్చు మనం వర్డ్లో ఏదైనా టైప్ చేస్తామో దానికి ఏదైనా ప్రాబ్ కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి పంక్చువేషన్స్ రాంగ్ ఉంటాయి సో ఇక్కడ చూడండి ఇక్కడ రెడ్గా అండర్లైన్ చూపిస్తుంది ఇక్కడేమో బ్లూ కలర్లో అండర్లైన్ చూపిస్తుంది ఇక్కడ ఏంటంటే స్పేస్ అన్నెసరీగా ఉందని చెప్పేసి అలాంటప్పుడు మనం దీన్ని చెక్ చేసుకోవచ్చు ఇలా చెక్ చేసుకోవాలి అంటే మనకు డైరెక్ట్గా మనకు షార్ట్ కట్ కీ కూడా ఉంది అదేంటంటే ఎఫ్ సెవెన్ కీబోర్డ్లో ఎఫ్ సెవెన్ ప్రెస్ చేసామనుకోండి అది మొత్తం చెక్ చేసి పెడుతుంది అనమాట అంటే ఈ డాక్యుమెంట్ మొత్తానికి ఎక్కడ స్పెల్లింగ్స్ తప్పు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇక ప్రూఫింగ్ చేస్తుంది ఓకే హ్యాస్ ఇక్కడ రాంగ్ చూపిస్తుంది మనం దీన్ని క్లిక్ చేస్తే అది అక్కడ ఎంటర్ అయిపోతుంది ఎంఎస్ అనేది ఈ విధంగా ఉండాలని చూపిస్తుంది తర్వాత ఎట్సెట్రా ఇక్కడ తప్పు ఉంది కాబట్టి ఇక్కడ అది చూపిస్తుంది ఇలా అన్ని కూడా ప్రతిది కూడా మనకు ఇక్కడ ఇక్కడ ఉన్న డాక్యుమెంట్లు అవన్నీ కూడా సరిచేస్తాయి మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు ఓకే ఆ తర్వాత మెయిల్ మెర్జ్ మెయిల్ మెర్జ్ అనేది కూడా ఒక ఆప్షన్ ఇక్కడ దిస్ ఫీచర్ ఐ అస్ టు కంబైన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ టూ ఫైల్స్ ఇట్ క్రియేట్స్ మెనీ డాక్యుమెంట్స్ ఆఫ్ ద సేమ్ మ్యాటర్ విత్ డిఫరెంట్ అడ్రస్సెస్ ఇదేంటంటే రెండు అడ్రస్ కలపడానికి మనం ఉపయోగిస్తాం ఈ మెయిల్ మెరెజ్ ని సారీ రెండు ఫైల్స్ ని కంబైన్ చేసి ఒక ఫైల్ చేసి అందులో ఉన్నటువంటి పేర్లకు మనం మెయిల్స్ కి ఆ మెయిల్ అడ్రస్లకు మనం డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ పంపించడానికి ఇది ఉపయోగిస్తాం ఆ తర్వాత టేబుల్స్ ఇక్కడ చూడండి టేబుల్స్ కూడా మనం ఇన్సర్ట్ చేసుకుని టేబుల్ డేటా కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను ఒక టేబుల్ చూపిస్తాను మీకు ఇన్సర్ట్ ఆప్షన్ లోకి వెళ్తే ఇక్కడ టేబుల్ ఇన్సర్ట్ ఉంది కదా ఇక్కడ చూడండి రోస్ కాలమ్స్ ఎన్ని ఇక్కడ మనకి ఇన్సర్ట్ అవుతాయి ఇలా చేసుకుంటే ఓకేనా ఇది టేబుల్ ఇన్సర్ట్ గురించి ఆ తర్వాత ఫార్మాటింగ్ దిస్ ప్రొవైడ్స్ యూజర్ టు ఫార్మేట్ ద టెక్స్ట్ ఎఫెక్టివ్లీ బై అప్లయింగ్ కలర్స్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ ఇక్కడ ఫార్మాటింగ్ ఏంటంటే ఇక్కడ మనకు హోమ్ పేజ్కి వెళ్తే ఇక్కడ అవన్నీ కూడా ఫార్మేటింగ్ ఆప్షన్సే అనమాట అంటే ఫ్రంట్ని పెద్దగా చేయడం చిన్నగా చేయడం బార్డర్స్ ఇవ్వడం ఎఫెక్ట్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా కలర్ పెట్టడం వర్డ్ ఆర్ట్స్ ఇన్స్టాల్ చేయడం పెద్దగా చిన్నగా స్ట్రైక్ కూడా ఇచ్చుకోవచ్చు ఏదైనా పదాలు అవసరం లేదు ఇలా స్ట్రైక్ ఇచ్చుకోవచ్చు ఇది ఇది ఫార్మాటింగ్ బార్ అనమాట ఈ ఫార్మాటింగ్ బార్ లో అన్ని కూడా ఇవి ఉంటాయి ఆ తర్వాత గ్రాఫిక్స్ ఇట్ విల్ హెల్ప్ ఇన్సర్ట్ పిక్చర్స్ ఇన్ ద వర్డ్ వర్డ్ డాక్యుమెంట్ వర్డ్ డాక్యుమెంట్ ఏంటంటే మనకు పిక్చర్స్ ని ఇన్సర్ట్ చేసుకోవడం కూడా అవకాశం ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్సర్ట్ ఆప్షన్ కి వెళ్ళి మీరు చార్ట్ అంటే చార్ట్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఐకాన్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు షేప్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు అలాగే స్క్రీన్ షాట్స్ ఏవైతే ఉన్నాయో పిక్చర్స్ వాటిని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఓకే టెక్స్ట్ తో పాటు దాని పక్కన మనం ఇమేజ్ చూపించాలనుకున్నప్పుడు ఇన్సర్ట్ ఆప్షన్లకి వెళ్ళి గ్రాఫిక్స్ మనం అక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు మ్యాక్రోస్ ఈ ఫీచర్ చాలా అద్భుతమైనటువంటి ఫీచర్ ఇది ఎంఎస్ వర్డ్ లో దిస్ ఈస్ యూస్ఫుల్ టు వైల్ ద డాక్యుమెంట్ నీడ్స్ టు రిపీటెడ్ టెక్స్ట్ వీ క్రియేట్ మ్యాక్రోస్ అండ్ విమే రన్ ఎనీ టైమ్ వెన్ ఎవర్ వి నీడ్ ఇలా మనం మైక్రోస్ క్రియేట్ చేసుకుని డాక్యుమెంట్ ని రిపీటెడ్ గా యూస్ చేసుకోవడానికి ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఓకే ఇది ఎంఎస్ వర్డ్ యొక్క లక్ష ఫీచర్స్ ఇవన్నీ కూడా సో మరొకసారి రికాప్చ్యులేట్ చేస్తాను ఎంఎస్ వర్డ్ అంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఒక ప్యారాగ్రాఫ్ రండి ఈ ఎంఎస్ వర్డ్ అనేది దేనికి ఉపయోగిస్తాం కదా అవన్నీ ఇక్కడ డాక్యుమెంట్ కోసం నోట్స్ కోసం ఆ మెమోస్ కోసం బ్రోచెస్ కోసం రిపోర్ట్స్ ఇవన్నీ రాయాలి తర్వాత ఇందులో ఉన్నటువంటి ఫీచర్స్ చాలా ఉన్నాయి కానీ ఇక్కడ నేను కొన్ని మెయిన్ గా ఏమేమి అవసరం అనేది ఇక్కడ చెప్పాను టెక్స్ట్ ఎడిట్ చేసుకోవచ్చు ఫైన్ రీప్లేస్ చేసుకోవచ్చు చెక్కింగ్ స్పెల్లింగ్ చేసుకోవచ్చు మెయిల్ మేర్జీ టాబుల్స్ ఫార్మాట్స్ ఆ తర్వాత గ్రాఫిక్ అండ్ మైక్రోస్ యొక్క ఇవి ఎంఎస్ వర్డ్ కి సంబంధించినటువంటి అంశాలు ఓకే ఇలాంటి క్వశ్చన్ వస్తే మీరు ఈ హెడ్డింగ్స్ రాసి దాని పక్కన కొంత సంవత్సరం రాయండి చాలు అది ఆన్సర్ అవుతుంది